ఒకప్పుడు పాకిస్తాన్ దేశ విభజన కోసం రెచ్చిపోతా దేశంలోకి చొరబాటుదారులు పంపిస్తే ఊచ కోత కోసిన జాతి సిక్కుజాతి త నమ్మిన దేశం కోసం ప్రాణాలర్పించేటువంటి జాతి సిక్కు జాతి వాళ్ళని నరికేసి ప్రాణాలు తీసి ఇక్కడికి పంపించింది పాకిస్తాన్ ఆ రోజుల్లో అలాంటి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉండేటువంటి సిక్కులలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని ఇవేళ అదే పాకిస్తాను కలిస్తాన్ అన్నటువంటి పేరుతో భారతదేశానికి వ్యతిరేకంగా దేశ విభజన చేయడం కోసం కుట్ర పన్నుతుంటే దానికి మద్దతు ఇచ్చి అంటే పాక్ డాష్ డ్యాష్ తినే నీచమైనటువంటి బ్యాచ్ ఒకటి అక్కడ చేరి సిక్ ఫర్ జస్టిస్ అనేటువంటి పేరుతో అమెరికాలో వ్యవహారాలు చేస్తోంది వీళ్ళు డైరెక్ట్గా క్వాడ్ నేతల సదస్సుకి ప్రధానమంత్రి వచ్చినటువంటి సందర్భంలో నిరసనది చేస్తాము అని చెప్తూ తనకి జీవితకాలం నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తామన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందన్నమాట వార్డు సదస్సు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో పాల్గొనడానికి వచ్చినప్పుడు మా సత్తా ఏంటో చూపెడతామన్నటువంటి స్టేట్మెంట్ ఇట్లాంటి స్టేట్మెంట్ చాలా చూసామంటూ ఇంకో పక్కన విదేశాంగ శాఖ చెప్తే అది ఆ దేశ ప్రభుత్వం చూసుకోవాలి దాన్ని ఎలాగా ట్రీట్ చేయాలన్నటువంటిది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే మేము నిషేధించినటువంటి ఒక తీవ్రవాద సంస్థ ఇవాళ బహిరంగంగా తిరుగుతుంటే ఏంటి అన్నటువంటిది చూసుకోమని చెప్పేసి అక్కడ అమెరికా ప్రభుత్వానికి కూడా పంపించింది ఓవరాల్గా అయితే ఈ అచ్చుచ్చాపుగాళ్ళు అంటే పాకిస్తాన్ది తింటున్నారు వీళ్ళు పాకిస్తాన్ది నాకుతున్నారు వీళ్ళు ఇలాంటి విధవలతోనే ఈ దేశానికి ప్రమాదం